అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా రంగరాజు వీలునామా గంగవరంలో రంగరాజు అనే ధనికుడు ఉన్నాడు ఆయనకు వృద్ధాప్యం రావడం వల్ల క్రమంగా కంటిచూపు మందగించటమే కాక పిడుగులు పడుతున్న పిసరంతైనా వినిపించని బ్రహ్మజవుడు కూడా దాపురించింది ఆయన ఒకనాడు పెద్ద కొడుకు పార్వతీశాన్ని పిలిచి నాయన బ్రతికినన్నాళ్ళు ఏ అవయవలోపం లేకుండా బ్రతకాలని నా కోరిక గుడ్డివాడుగా నేను కన్ను ముయ్యకుండా నాకు చూపు వచ్చేలాగా ఏదైనా వైద్యం చేయించరాదా అన్నాడు పార్వతీశం తండ్రి కోరికను తేలిగ్గా కొట్టిపారవేస్తూ నాన్న నీకు కళ్ళు కనపడకపోవటం వల్ల కలిగే నష్టమేముంది నిన్ను చూసుకునేందుకు నేను నీ కోడలు మనమలు సరిపోమా అన్నాడు కానీ రంగరాజు వైద్యం చేయించి తీరాలని పట్టుబట్టాడు పార్వతీశం ఊళ్ళోనే ఉన్న నాటు వైద్యుణ్ణి పిలిపించి తండ్రికి వైద్యం చెయ్యమన్నాడు రంగరాజు అదృష్టమో నాటు వైద్యుడి చేతి చలవో కానీ కొద్ది రోజుల్లోనే రంగరాజుకు బాగా చూపు వచ్చింది తనకు శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ఆయన కొడుకును మెచ్చుకున్నాడు ఇది చూసిన రంగరాజు చిన్నకోడలు భర్తతో ఏమండి మీ అన్న కారణంగా తనకు కళ్ళు రెండూ బాగుపడ్డాయని మీ నాన్న మురిసిపోతున్నాడు ఆయన మెప్పు సంపాదించటం మనకు అవసరం అన్న సంగతి మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నది చిన్న కొడుకు చిదంబరం అప్పుడు బాగా గుర్తు చేశావు అని ఆ మర్నాడే పట్టణానికి వెళ్ళి పేరుమూసిన ఆయనను తీసుకువచ్చాడు ఆ వైద్యుడు రంగరాజు ఇంట్లోనే ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయనకు చెవుడు పోయేలా మంచి చికిత్స చేశాడు చిన్న కొడుకు తన పట్ల చూపిన శ్రద్ధకు రంగరాజు చాలా ఆనందించాడు కొంతకాలం గడిచాక రంగరాజు తన తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వివరంగా రాయించిన వీలునామా కొడుకులిద్దరికీ చూపించాడు ఆ వీలునామా చదివిన అన్నదమ్ములకు మతిపోయినంత పనయ్యింది రంగరాజు తనకున్న ఆస్తి అంతా ఊళ్ళోని ధర్మసత్రానికి రాసేశాడు తండ్రితో వాదించి లాభం లేదని అన్నదమ్ములు ఊళ్ళోని పెద్ద మనుషులకు సంగతి చెప్పి మా నాన్న ఎందుకనో ఆస్తి మాకు దక్కకుండా చేస్తున్నాడు ఇది అన్యాయం మీరు ఆయనతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు పెద్ద మనుషులు రంగరాజు దగ్గరకు వచ్చారు వాళ్లల్లో ఒక ఆయన రంగరాజుతో నువ్వు చేసిన పని ఏం బాగాలేదు పంచేంద్రియాలు పట్టు తప్పకుండా మనిషి కాలం చేయడం కన్నా అదృష్టమేముంటుంది నీ కొడుకులు ఇద్దరు నీకు వినిపించని మాటను పోయిన చూపును తిరిగి వచ్చేలా చేశారు అలాంటి వాళ్లకు నువ్వు ఆస్తిలో చిల్లికవ్వ దక్కకుండా చెయ్యటం దురన్యాయం దీన్ని ఎవ్వరూ మెచ్చరు అన్నాడు రంగరాజు నవ్వి కళ్ళు బాగు చేయించి పెద్ద కొడుకు చెవుడు పోగొట్టి చిన్న కొడుకు నిజంగానే నాకు ఎంతో మేలు చేశారు అందువల్ల నేనిప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూడటమే కాక వినగలుగుతున్నాను ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించటం వల్ల కలిగే ప్రయోజనం నా కొడుకులకిచ్చినందువల్ల కలగదని నాకు అర్థమయ్యింది అన్నాడు ఆ జవాబుతో రంగరాజుకు కొడుకుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నదని వచ్చిన పెద్ద మనుషులు గ్రహించారు వాళ్ళు పార్వతీశాన్ని చిదంబరాన్ని విన్నారు కదా ఏమంటారు అని అడిగారు పార్వతీశం చిదంబరం సిగ్గుతో తలలు ఉంచుకున్నారు రంగరాజు వాళ్లతో బాధపడకండి తల్లిదండ్రులు మిగిల్చి ఇవ్వబోయే ఆస్తి కోసం పిల్లలు వాళ్లను ముసలితనంలో ఆదుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంది కానీ అది నిజమైన ప్రేమ అనిపించుకోదు ఈ సంగతి మీకు అర్థమయ్యేలా చేసేటందుకే ఈ వీలునామా వ్యవహారం సృష్టించాను అన్నాడు అందరూ రంగరాజు కేసి ఆశ్చర్యంగా చూశారు ఆయన కొడుకుల కేసి ఆప్యాయంగా చూస్తూ నేను పోరు పెట్టకుండానే మీకై మీరు నా కళ్ళకు చెవుడికి చికిత్స చేయించి ఉంటే చాలా సంతోషించేవాణ్ణి అలా మీరు చెయ్యలేదు ఈ వీలునామా మీకొక గుణపాఠం నేర్పి ఉండాలి నిజానికి నేను సంపాదించిన ఆస్తి నా కొడుకులు మనుమలు అనుభవించటం కన్నా నాకు వేరే తృప్తి ఏముంటుంది అన్నాడు ఆ మాటలతో వచ్చిన పెద్ద మనుషులు రంగరాజు కొడుకులు తృప్తిగా తలాడించారు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను